నమస్తే. హోమియోవైద్యంతో ఎలాంటి వ్యాధులైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తున్న ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండీ డాక్టర్ దండపు బస్వానందం గారికి హోమియోవైద్యం ప్రచారం చేసినందుకు గాను, కృషిరత్న అవార్డు ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందిన వారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారినే మాట్లాడి అనేక సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే స్కూల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారి మాట్లాడవచ్చు, అలాగే సలహాలు కూడా తీసుకోవచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్. ఇప్పుడు హోమియో వైద్యంతో శాశ్వతంగా మనం వ్యాధుల్ని నివారించవచ్చు అని ప్రజలతో లైవ్ ద్వారా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం, అలాగే చైతన్యం కూడా తీసుకొస్తున్నాం. ఈ రోజు మీ దగ్గర ఎలాంటి సక్సెస్ కేసెస్ ఉన్నాయి? హోమియోపతి వైద్యం అంటే ప్రజలకు చాలామందికి తెలియదు. ఒకటి, తెలిసిన వాళ్ళకు డిప్రెషన్, కొంతమంది అదే హోమియోపతి ఆ మెల్లగా పనిచేస్తుంది, అది స్లో ట్రీట్మెంట్ అని. హోమియోపతిని ఆయుర్వేదం కూడా అంటారు. మళ్ళా అసలు హోమియోపతి వేరు, ప్రజలకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, వైద్యాలు 3 రకాలు ఉన్నాయి మన ప్రపంచంలో. ఒకటి అల్లోపతి, రెండవది ఆయుర్వేదం, మూడవది హోమియోపతి. హోమియోపతి వేరు, ఆయుర్వేదం వేరు. చాలామంది మా దగ్గరికి వచ్చి ఆయుర్వేదిక్ హాస్పిటల్ అని ఫోన్ చేస్తారు. ఆయుర్వేదం అనేది వేరు, అల్లోపతి వేరు, హోమియోపతి. ఈ హోమియోపతి అనేది జర్మనీ సిస్టమ్. జర్మనీ దేశస్థుడు డాక్టర్ శామ్యూల్ హానిమాన్, డాక్టర్ శామ్యూల్ క్రిస్టియన్ ఫ్రిడ్రిచ్ శామ్యూల్ హానిమాన్ ఈ వైద్యాన్ని 1796లో కనిపెట్టిండు. ఎందుకు కనిపెట్టిండు? ఆయన అల్లోపతి డాక్టర్ అయి ఉండి, అల్లోపతిలో ఎండి పట్టభద్రుడు అయి ఉండి, అల్లోపతి డాక్టర్లకు టీచింగ్ చేసే ప్రొఫెసర్ అయి ఉండి, ఆ కాలంలో 250 ఏళ్ళ కిందనే ఈ అల్లోపతి వైద్యం పట్ల విరక్తి వచ్చింది. ఎందుకు? ఏ వ్యాధి అయినా శాశ్వతంగా నివారణ కావట్లేదు, తొక్కి పెడుతున్నవి తప్ప మళ్ళీ వస్తుంది, మళ్ళీ మళ్ళీ వస్తుంది. మరి ఇప్పుడు షుగర్ ఉంది, షుగర్కు బతికిన రోజులు మందులు మింగాలి. సోరియాసిస్ ఉంది, బతికిన రోజులు మింగాలి. ఈ కీళ్ళ నొప్పులు నేను బతికిన రోజులు, థైరాయిడ్ వస్తే లైఫ్ లాంగ్ మింగాలి. ఏ వ్యాధి పూర్తిగా నయమవుతుంది చెప్పండి? మనకి ఇంకా ఇప్పటికీ జ్ఞానోదయం అయితలేదు, ఆలోచన వస్తలేదు. అప్పుడు ఆయనకు హానిమాన్ గారికి అసలు నిజమైన వైద్య విధానం ఇది కరెక్ట్ కాదు మెడికల్గా, అసలు ఈ వ్యాధులు రావడానికి గల కారణాలు ఏంటి, వీటి మూలాలు ఏంటి అని రీసెర్చ్ చేసి హోమియోపతి వైద్యానికి కనిపెట్టాడు. ఈ యొక్క వ్యాధులు అనేటివి సోరా, సిఫ్లిస్, సైకోటిక్ అనే కాన్స్టిట్యూషన్ కనిపెట్టింది, మియాజమ్స్ అంటారు వాటిని. ఈ మియాజమ్ ఆధారంగా మనిషి యొక్క కాన్స్టిట్యూషన్ పరంగా మెడిసిన్ ప్రయోగం చేస్తే ఎలాంటి వ్యాధి అయినా ఈ యొక్క మియాజం కాన్స్టిట్యూషన్ పరంగానే వ్యాధులు వస్తాయి, వాటిని మూలాలను తొలగించి శాశ్వతంగా పోతుంది. ఉదాహరణకు ఇప్పుడు మనకు ఏదైనా చెట్లు ఉన్నాయనుకో, చెట్లు అడ్డం వస్తున్నాయి ఇంటికి, ఏం చేస్తాం? అది ఇవ్వాలంటే కొమ్మలు నరకాలి, కాండం నరికేసి మొత్తం భూమి లేవల్ల సాఫ్ చేసినాం, అయిపోయింది అనుకుంటాం. మళ్ళీ ఒక 3 నెలలు కాగానే మొక్కలు మళ్ళీ దానికి ఒకటి కాదు 4-10 శాఖలు వస్తాయి. అరే మళ్ళీ అడ్డమైందని చెప్తే మళ్ళీ నరుకుతాం, మళ్ళీ 3 నెలలకు మళ్ళీ పెరుగుతుంది. ఇక ఎప్పటిదాకా నరకాలంటే ఇక పెరిగినా కొద్ది నరుకుడే ఉంటుంది. ఇది అల్లోపతి వైద్యం, జీవితాంతం ఇంకుడే మందులు. కానీ హోమియోపతికి ఆయన కానీ ఆలోచన వచ్చింది, ఈ కొమ్మలు నరకడు, ఈ మొండెం నరికితే ఈ వ్యాధులు పోతలేవు, అసలు దీని రూట్ ఏమది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆ రూట్ భూమిని ఉంటుంది, అది కనిపించదు, దాన్ని వెతికి దాని సోరియాస్ ఈ మియాజం ప్రకారంగా దాని రూటును చంపేస్తే మొండెము శాఖలు అన్నీ చచ్చిపోతాయని ఈ వైద్యాన్ని కనిపెట్టింది. ఇది హోమియోపతి వైద్యం. కాబట్టి అంటే ఏమర్థమైందంటే మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పిన, ఇది వ్యాధి అనేది వ్యాధుల యొక్క మూలాలను దొరకబట్టి దాని కాన్స్టిట్యూషన్ పరంగా ట్రీట్మెంట్ ఇస్తే శాశ్వతంగా తగ్గిపోతుంది. మనకు వచ్చి మీద లక్షణాలకు యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ ఇచ్చి తొక్కేస్తే ఆ వ్యాధి బాడీలో పాకి ఇతర ఆర్గాన్స్ని కూడా చెడగొట్టి లాస్ట్కు చేతికి రాకుండా అయిపోయిన తర్వాత తీసుకుపోయి కార్పొరేట్ హాస్పిటల్ ఇస్తాం, 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. నిన్న ఒక పేషెంట్ వచ్చింది, క్యాన్సర్, ఇసోఫెగల్ క్యాన్సర్, నీళ్లు పాలు తాగుతలేడు పెద్ద మనిషి. వాళ్ళు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కీమోథెరపీ, రేడియోథెరపీ చేసారు, చేసినా ఏమి ఉపయోగం లేదు. లాస్ట్కి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన గురించి చెప్పి ఆ యూట్యూబ్లో మన సక్సెస్ కేసు చూసి వచ్చారు లాస్ట్ మంత్. నిన్నటికి 1 మంత్ అయింది. ఎట్లుందమ్మా అన్న? సార్ నీళ్లు పాలు ఇంత అన్నం తింటున్నాడు సార్, పోతున్నా సార్. అంతకుముందు ముక్కులో పైప్ పెట్టి వేసారు. మరి ఇన్ని కీమోథెరపీ, రేడియోథెరపీ పెట్టినా తక్కువగా ఉంది, సింగల్గా తీపి గుల్కలు నోట్లేస్తే ఈ ఇసోఫెగల్ క్యాన్సర్ డిజాల్వ్ అయిపోయిందంటే మరి ఏది నిజమైన పవర్ఫుల్ ట్రీట్మెంట్? దీనిని కరెక్ట్ పద్ధతిలో ఉపయోగిస్తే
కరెక్ట్ సిద్ధాంతం, ఆయనమాన్ గారు చెప్పిన సిద్ధాంత ప్రకారంగా ప్రయోగిస్తే ఈ రిజల్ట్ కనిపిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేల కేసులు సక్సెస్ చూపిస్తున్నాం. దాన్ని బ్లైండ్గా అలోపతి రాసినట్టు ఒక గుడ్డిగా హోమియోపతి ప్రిస్క్రిప్షన్ చేసాం అనుకో, 10 రకాల మందులు 2 రకాల మందులు రాస్తే అది పనిచేయదు. ఆయన చెప్పిండు బాగుంది. హానిమన్ గారు ఏం చెప్పిండు, రాజేష్ సిమిలియా సిమిలిబేస్ క్యూర్ ఎంటర్, అంటే సింగల్ సిమిలర్ క్యూర్ అవుతుంది. సింగల్ మెడిసిన్ ఉండాలి, సిమిలర్ ఉండాలి, వ్యాధి లక్షణాలకు సిమిలర్, అప్పుడు క్యూర్ అన్నాడు. మన సిస్టమ్కు పాస్వర్డ్ కరెక్ట్ కొడితేనే సిస్టమ్ ఓపెన్ అవుతుంది. నువ్వు రాంగ్ పాస్వర్డ్ కొట్టి ఆశపడి ఈ సిస్టమ్ బాగాలేదంటే ఏమన్నట్టు, తప్పు కదా. అట్లాగే హోమియోపతిలో సిస్టమేటిక్గా దానికి ఒక సిద్ధాంతపరంగా మందులిస్తే ఈ రిజల్ట్ కనిపిస్తుంది అనేది ప్రజల్లో అవగాహన రావాలి. ఇప్పటిదాకా అందరిలో ఇప్పుడు వచ్చింది ఏంటంటే హోమియోపతి ఆ చిన్న గోళీలు గవ్యం పనిచేస్తే తీపి గుల్కలు సంవత్సరాల పొంటి వాడాలనుకుంటున్నారు. అది కాదు, సంవత్సరాల పొంటి వాడాల్సిన అవసరం ఉంటే అల్లోపతే ఫాస్ట్ ఉంటే మరి హానిమని గారు అలోపతి డాక్టర్ అయి ఉండి అల్లోపతి ప్రొఫెసర్ అయి ఉండి హోమియోపతిని ఎందుకు కనిపెట్టాల్సి వస్తుంది? డాక్టర్ కాడానా డాక్టర్కు మరి డబ్బులు లేకనా? డబ్బులు అన్నీ మస్తుగా ఉన్నాయి, మరి ఎందుకు కనిపెట్టాల్సి వచ్చింది? ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఈ రోగాలు రూట్గా పోతలేవు, సప్రెస్ అవుతుంది, దాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సైడ్ ఎఫెక్ట్ లేకుండా తినడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండి వ్యాధిని నివారణ చేయాలన్నదే ఆయన ఉద్దేశం. ఆ పద్ధతి ప్రకారంగా హోమియోపతి కానీ పెట్టిండు. అది ఎంతవరకు నిజం అనేది ప్రజలకు నేను చూపించడానికి సక్సెస్ కేసులు మన యూట్యూబ్లో కూడా పెట్టిన, మన యూట్యూబ్లో లింకు కింద మీకు బోర్డు మీద ఉన్న అది డాక్టర్ బస్వానందం దండపని, మీరు యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా ఇండియన్ ఇప్పుడు ఈ టీవీలో మీకు 3-4 కేసులు చూపిస్తా, కానీ అండనాయి వేల కేసులు ఉన్నాయి, అవి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు టైం ఉన్నప్పుడు చూడండి ఎలాంటి కేసులు, ఎన్ని సంవత్సరాల నుంచి తక్కువ కేసులు హోమియోపతిలో తగ్గుతున్నాయి అనేది చూసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మనమే ప్రచారం చేసుకోవాలి, మనమే ప్రజలకు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ వైద్యము అద్భుతమైన వైద్యం, అమృతం. నోట్ల తీపి గుళికలేస్తే మాయమవుతున్నాయి రోగాలు. మరి యాంటీబయాటిక్స్ పౌడర్లు ఇంత ఇంత పెద్ద డబ్బాలు మింగిన రోగాలు తగ్గుతలేవంటే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్ మళ్ళీ ఇతర ఆర్గాన్స్ ఖరాబ్ అవుతున్నాయి. దానికి ఏది అవసరమో అదే చిన్న మోతాదులో ప్రయోగం చేయాలి, అప్పుడే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. ఇవాళ ఎన్ని సక్సెస్ కేసులు ఉన్నాయి మీరు ప్రత్యక్షంగా చూస్తే, మీకు నేను చెప్పిన దానికంటే ప్రత్యక్షంగా ప్రజలు ఏమి బెనిఫిట్ పొందుతున్నారు, ఎట్లా సక్సెస్ అవుతున్నాయి కేసులు చూస్తే మీరు రావాలి. మీ లోపల చైతన్యం రావాలి. హోమియోపతి గురించి విశిష్టత తెలియజేయడం కోసమే మీకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఒకరిని విమర్శించడం కానీ ఒక వైద్య విధానాన్ని విమర్శించడం అనే ఉద్దేశం కాదు. ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల్లో ఈ వైద్యం పట్ల అవగాహన రావాలి. ఈ ప్రజలు ఈ వైద్యం పట్ల అవగాహన రావాలంటే ప్రభుత్వాలు ప్రచారం చేయాలి. కానీ ప్రభుత్వాలు ఎప్పుడైనా చేస్తున్నాయా? హోమియోపతి వాడండి, సంపూర్ణ ఆరోగ్యం పొందండి అని ఏ ఒక ప్రభుత్వం అని ఇంతమంది ముఖ్యమంత్రులు మారారు, ఇంతమంది పీఎంలు మారారు, ప్రచారం చేసిన దాఖలాలు ఉన్నాయా? డాక్టర్ గారు కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుండి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడి సమస్య చెప్పండి. మేడం చెప్పండి. హైడ్రోసిల్, ఓకే. ఏజ్ ఎంత మీది? 50 ఇయర్స్. ఓకే. ఎక్కడ వాడిరు? హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎప్పుడంటే వ్యాధికి తగ్గట్టు మీరు రెస్ట్ ఇవ్వాలి. అది హైడ్రోసిల్ అంటే వాటర్ డిపాజిషన్. దానికి మీరు రెస్ట్ ఇవ్వకుండా మందులు వాడుకుంటే అన్ని పనులు చేసుకుంటా అంటే ఏ డాక్టర్ ప్రపంచంలో ఏ డాక్టర్ తక్కువ చేయలేడు. వ్యాధి తగ్గట్టు మేము పచ్చని చెప్తాం, రెస్ట్ చెప్తాం. ఆ రెస్ట్ వాడుకు ఆ రెస్ట్ ఇచ్చి మందులు వాడితే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇగో ఈ విధంగానే హోమియోపతి బదనాం. నేను హోమియోపతి వాడినా తక్కువ కాలే. హోమియోపతి సిద్ధాంతాల ప్రకారంగా మందులు వాడాలి. ఆ వ్యాధి ఏముందో వ్యాధి తగ్గట్టు రెస్ట్ ఇవ్వంటే రెస్ట్ ఇవ్వాలి. డాక్టర్ చెప్పినట్టు పిస్టులా ఉంటుంది, హైనస్ దగ్గర పిస్టులా ఎంతో కేసులు ఆపరేషన్ చేసి వాళ్ళు ఫెయిల్ చేస్తున్నారు. మేము సక్సెస్ వితౌట్ ఆపరేషన్ సక్సెస్ చేస్తున్నాం. ఒక డోసు వాడితే తెల్లారి వరకు వెళ్ళి మార్పు వస్తున్నది, పసుగారు తక్కువైతుంది. మేము చెప్పినాం బండి ఎక్కితే ప్రయాణం చేస్తే అది వలిగిపోతుంది. ఎందుకు? వాళ్ళు కూర్చున్నప్పుడు ఆయనస్ మీద కూర్చుంటాడు, ఆ బైక్ మీద పోయినప్పుడు దాన్ని రుబ్బినట్టు అయినాక అది ట్రీట్మెంట్ ఎట్లయితే చెప్పండి. ఇక మందులు ఇస్తుంటే అక్కడ డ్యామేజ్ అవుతూ ఉంటుంది, పని చేయలేదు. నెక్స్ట్ వస్తాడు మళ్ళీ మాకు పని చేయలేదు సార్ అంటాడు. బండి ఎక్కినామంటే ఆ ఎక్కిన ప్రయాణం చేస్తారు, రోజు 50 కిలోమీటర్లు పోతుంది సార్ అంటాడు. నీకు ఎట్లా తక్కువైతే చెప్పండి. ఫిస్టుల మానాలన్నా హైడ్రోసిల్ వాడాలన్నా దానికి రెస్ట్ బెడ్ రెస్ట్ ఇచ్చి వాడుకోవాలి.
ఆపరేషన్ చేస్తే 3 నెలలు ఇంట్లో వండుకోమని చెప్తారు. వాళ్ళు చెప్తే వాళ్ళు ఇన్నరు ఇంటర్ మీద 3 నెలలు రెస్ట్ బెడ్ రెస్ట్ ఇస్తారు. దీనికి కూడా అవసరం బెడ్ రెస్ట్. మందులు వాడుకున్నప్పుడు అది అబ్జర్వ్ చేసుకోవడానికి బెడ్ రెస్ట్ ఉండాలి, మందులు వాడాలి, 100% సక్సెస్ అవుతుంది. మరో కాలర్ లైన్లో ఉన్న డాక్టర్ గారు, విజయవాడ నుండి రవి గారు, నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే సార్. అయితే నాకు కొంచెం ఈఎన్టీ ప్రాబ్లం అవుతుంది సార్. ఏదైనా మాట్లాడుతూ గుటక వేసినా ఈఎన్ రెండు చెవులు బ్లాక్ అయిపోతాయి. మరి ముక్కు నుంచి గాలి గట్టిగా వదిలితే మాత్రం ఓపెన్ అవుతున్నాయి. హోమియోపతి దగ్గర నుంచి అన్ని రకాలు ప్రయత్నం చేశాను సార్, చోట్ల కూడా, హైదరాబాద్ కూడా, ఎటువంటి ఫలితం అయితే లేదు. హోమియోపతిలో మంచి డాక్టర్ను, రిజల్ట్ ఇచ్చే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సింగిల్ డోస్ సరిపోతుంది. ఇప్పుడు నీకు ఎన్నో రోజుల నుంచి ఎక్కడో వాడినా తుమ్ములు కలుగుతలేదు, ముక్కు బ్లాక్ తక్కువైతే అన్నావు కదా, ఈరోజు నీకు ఆ కేసు చూపిస్తా ఉన్నది. తిరుపతిలో ఒక లేడీ వచ్చింది, 15 సంవత్సరాల నుంచి తుమ్ములు కారుడు, స్టెరాయిడ్ గోళీలు రోజు మింగకుండా ఉండకపోతుండే. స్టెరాయిడ్ గోళీ మింగితే, సిట్రజిన్ మింగితే తగ్గుతుంది, లేకపోతే నెక్స్ట్ డే మళ్ళీ తుమ్ములు వస్తాయి. మన దగ్గరికి వచ్చిన తర్వాత మన మందు ప్రయోగం చేసినాక నెక్స్ట్ డే 24 అవర్స్ నెక్స్ట్ డే నుంచి తుమ్ములే బంద్. సిట్రజిన్ మింగనే లేదు సార్, 4 రోజులైంది మందులు, మళ్ళీ సెకండ్ విజిట్ వచ్చినప్పుడు చెప్తుంది, 4 రోజులైంది ఇంతవరకు ఒక తుమ్ము రాలే, సిట్రజిన్ గోళీలు మింగలే, కొడుకు మింగలే, తల్లి మింగలే, ఇద్దరికి ఉండే సమస్య. ఇప్పుడు చూపిస్తే ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడైనా ఫెయిల్ అయ్యారంటే, మీరు హోమియోపతిలో రిజల్ట్ రాలేదంటే డాక్టర్ తప్పు అనుకోండి, లేకపోతే మీరు చెప్పే సిమ్టమ్ అంటే, కానీ సిస్టమ్ తప్పు కాదనేది మీరు గుర్తుంచుకోవాలి. హోమియోపతిలో అద్భుతమైన సిస్టమ్, పవర్ఫుల్ మందులు ఉన్నాయి. దానికి మీరు ఎక్కడైనా తగ్గకపోతే టైం వేస్ట్ చేయకుండా ఏళ్ళ పంట ఎందుకు వాడాలి? 2 నెలలు 24 అవర్స్ మార్పు అనిపించాలి. మాక్సిమం 2 నెలలు 3 నెలలు చూడు, తగ్గకపోతే వేరే డాక్టర్ని మార్చుకో, మంచి డాక్టర్, పేరున్న డాక్టర్ను, అప్పుడు రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్న డాక్టర్ గారు, వెస్ట్ గోదావరి నుండి సత్యనారాయణ గారు, నమస్తే అండి. నమస్తే సత్యనారాయణ గారు. మొకాలు నొప్పులు ఉన్నాయా? మొకాలు నొప్పులతో మా దగ్గరికి వచ్చిర్రా, మందులు వాడుతున్న నెల అయింది. ఎట్లా ఉంది? గుడ్, అట్లనే వాడాలి. ఇంకొక 6 నెలలు వాడాలి, తగ్గంగానే ఆపొద్దు. డాక్టర్ చెప్పేదాకా వాడాలి, నేను చెప్పేదాకా వాడు. ఆ లోపల లిగమెంట్స్, ఆయిల్ అంతా సేకరేసి మొత్తం లోపల లిగమెంట్స్, టెండన్స్ అన్ని గట్టి వాడేదాకా నేను ఇస్తాను. అప్పుడు ఇంకా స్టాప్ అన్నప్పుడు ఆపాలి. మీరు 2 నెలలు తాగంగానే, 2 నెలలు వాడంగానే, తగ్గంగానే మళ్ళీ డాక్టర్ చెప్పకుండానే మీరు మందులు మంజ చేస్తారు. మళ్ళీ 6 నెలలకు మళ్ళీ వచ్చింది ఎందుకు సార్, హోమియోపతిలో పర్మనెంట్ కదా, మళ్ళీ ఎందుకు వచ్చిందని నన్ను మళ్ళీ క్వశ్చన్ ఇస్తారు. అట్లా కాదు, పర్మనెంట్ తగ్గాలంటే మేము చెప్పేదాకా వాడాలి, మేము చెప్పిన పచ్చం వాడాలి, మేము ఏమన్నా రెస్ట్ ఇవ్వాలి, అప్పుడు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. మందు మాది, మెయింటెనెన్స్ మీది, రెండు కలిస్తేనే ట్రీట్మెంట్ అవుతుంది. ఈ విధంగా ప్రజలకు హోమియోపతి చేరువ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి, కళ్ళు తెరవాలి. మీరు ఏవో అడ్డమైన దగ్గర ఒక 1 కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు. హోమియోపతి వైద్యాన్ని బాగా ప్రజల్లోకి తీసుకురండి. మండలానికి ఒక డిస్పెన్సరీ ఓపెన్ చేయండి. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఈ 1 లక్ష రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టి నష్టపోకుండా మీరు కాపాడే వాళ్ళు అవుతారు. ఇప్పుడు మీరు చూడండి, సక్సెస్ కేసులు నేను చూపిస్తాను, మీరు చూడండి. డాక్టర్ గారు కాలర్ లైన్లో ఉన్నారండి. చిక్కటపల్లి నుండి కృష్ణ యాదవ్, నమస్తే అండి. హలో కృష్ణ యాదవ్ గారు, నమస్తే అండి. డాక్టర్ గారితో మీ సమస్య చెప్పండి. కృష్ణ యాదవ్ చెప్పండి. హలో నమస్తే అండి, చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడండి. ఓకే ఓకే. చిక్కటపల్లిలో నేను రోజు మార్నింగ్ 9 to 5 వరకు ఉంటా. మీరు డైరెక్ట్ క్లినిక్ మన టైమింగ్స్ ఉన్నాయి, చూసుకోండి. చిక్కటపల్లిలో రోజు ఉంటా, మీకు గురువారం తప్ప మీరు డైరెక్ట్ వచ్చి కలవండి కృష్ణ యాదవ్. 100% ఏదైనా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. మీ బాధలు కరెక్ట్ చెప్పాలి, లక్షణాలు దాచిపెడితే. ఇప్పుడు అలోపతికి హోమియోపతికి తేడా ఏంటంటే, అలోపతిలో వాళ్ళు చేసినటువంటి రిపోర్ట్స్ చూసి డయాగ్నోస్ ఏదంటే ఎక్స్రేలు కానీ, బ్లడ్ టెస్ట్ కానీ, అవి చూసి ట్రీట్మెంట్ ఇస్తారు. అవి అందులో ఏం కనిపించకపోతే ట్రీట్మెంట్ ఇవ్వలేరు. కానీ హోమియోపతి డాక్టర్ దగ్గర రిపోర్ట్స్తో సహా, రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత, డయాగ్నోస్ అయిన తర్వాత డయాగ్నోస్ పక్కకు పెడతాం. ఆ వ్యాధి లక్షణాలు ఏమున్నాయి, ఆ వ్యాధి లక్షణాల మీద ఆధారంగా డ్రగ్ సెలెక్షన్ చేయాలి. కాబట్టి ఇక్కడ హోమియోపతి వైద్యుని దగ్గర అన్నీ చెప్పుకుంటేనే మందులు ఇవ్వస్తుంది. అలోపతి డాక్టర్కి ఏం చెప్పకుండా సరే, డయాగ్నోస్లు ఏమైనా ఉంటేనే ట్రీట్మెంట్, లేకపోతే ఆంటి పెయిన్ కిల్లర్, యాంటీబయాటిక్ ఇచ్చి పంపిస్తారు, అంతే. హోమియోపతికి అలోపతికి తేడా అది. కాబట్టి హోమియోపతి వైద్యుని దగ్గర మీ ఉన్నాయన్నీ బాధలు కక్కాలి, కక్కితే మాకు అవసరమైన సిమ్టమ్ తీసుకొని దాని మీద మందు ప్రయోగం చేస్తాం. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్న డాక్టర్ గారు, కరీముల్లా గారు గుంటూరు నుండి, నమస్తే అండి.
డాక్టర్ గారితో సమస్య చెప్పండి. కరీముల్లా గారు చెప్పండి. సార్ నాకు కొన్ని నమ్ముతున్న నాకు క్యాన్సర్ వచ్చింది సార్. ఏం క్యాన్సర్? ఓరల్ క్యాన్సర్ నాలుగు. నాలుగు టంగ్ క్యాన్సర్. ఓకే. ట్రీట్మెంట్ అయిపోయింది. నేను రేషన్ చేపించుకున్నాను గుంటూరు మేఘాలు. కిమో చేపించుకోలేదు. నేను ఇంకా మంగళం పత్రానికి వారమైన టెస్ట్లు కూడా వెళ్ళాను సార్ ఈ మధ్యకాలంలో. కొంచెం ఎక్కడ ఉన్నాను కొంచెం బెటర్గా ఉంటుంది. కొంచెం ఇప్పుడు ఫుడ్ వెళ్తా ఉంటుంది. కొంచెం ముందు వాడి కొంచెం చూసుకుందాం. హోమియోపతిలో క్యాన్సర్కు మీరు ఆపరేషన్ పోయి చేయించుకున్నా అది పూర్తిగా పోదు. ఎందుకంటే క్యాన్సర్ సెల్స్ మైగ్రేట్ అయితేనే ఉంటాయి, మన బాడీలో తిరుగుతూనే ఉంటాయి. అవి మనం పోయిందనుకుంటే మళ్ళీ కొన్ని ఆరు నెలలు కాగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది గ్రోత్. ఎక్కడో సెటిల్ అవుతుంది అది, మళ్ళీ లివర్కో ఇంటెస్టైన్స్కో లేక ఎక్కడో సెటిల్ అయ్యి మళ్ళీ డెవలప్ అవుతుంది. క్యాన్సర్ అంటేనే అది ప్రమాదకరం. అలాంటి క్యాన్సర్ సెల్స్ మనం మన బ్లడ్లో మైగ్రేట్ కాకుండా హోమియోపతి వైద్యంతో అవన్నీ కిల్ చేసే మందు హోమియోపతిలో ఉన్నది. కాబట్టి మీద మీద మీరు ఫిజికల్గా కీమోథెరపీ రేడియోథెరపీ చేసి సప్రెస్ చేసి తొక్కి పెడితే అది పోదు. జబ్బు మీద కనిపించకుండా వచ్చు, లోపల పాకుతూ ఉంటుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంకో దగ్గర పడుతుంది. ఎప్పుడైతే హోమియోపతి డాక్టర్ దగ్గర మీ బాధలు కరెక్ట్ సింప్టమ్స్ మ్యాచ్ అయితేనే పనిచేస్తుంది. ఒకవేళ మందులకు డ్రగ్ ఆ సింప్టమ్స్ మ్యాచ్ కాకపోతే మందు రిజల్ట్ రాలేదని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా హోమియోపతి ఇప్పుడు సక్సెస్ కేసులు చూపిస్తే మీరు చూడండి, మీరు చూడండి. మీరు చూసిన తర్వాత ప్రజలకు కూడా తెలవాలి. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్న డాక్టర్ గారు, చిట్టిబాబు గారు మంగళగిరి నుండి. నమస్తే అండి చిట్టిబాబు గారు. నమస్తే అండి. డాక్టర్ గారితో మీ సమస్య చెప్పండి. నమస్తే అండి. డాక్టర్తో ఒకసారి మాట్లాడచ్చు అండి? చిట్టిబాబు గారు మాట్లాడండి, చెప్తున్నా. సార్ థ్యాంక్ యూ సార్. సార్ మా అమ్మగారికి 80 సంవత్సరాలు ఉంటాయి సార్, 80 ఇయర్స్. ఓకే. ఆమెకి ఒక 2 మంత్స్ బ్యాక్ పారాలసిస్ స్ట్రోక్ వచ్చింది. ఓకే. అయితే తనకి ఈ కాలు ఎడం చేయి, ఎడం కాలు పనిచేయట్లేదు. కొంతకాలం ఈ మధ్య కాలం కొంత కొద్ది రోజులు ఫిజియోథెరపీ చేపించాము సార్. అయితే ఏమైందంటే ఎడం చేయి గోడ విపరీతమైన నొప్పి, అసలు మరి ఫిజియోథెరపీ చేయనీయకుండా చాలా ముట్టుకొని ఇట్లా చేతిని చేయి ముట్టుకొని ఇవ్వట్లేదు, కాలు కూడా ముట్టుకొని ఇవ్వట్లేదు. ఫిజియోథెరపీ చేయడానికి చాలా బాధపడుతుంది. ఫిజియోథెరపీ కూడా ఆపేసాం ఒక 10 రోజుల నుంచి. ఓకే చిట్టిబాబు, ఇది పెరాలసిస్ వస్తే నువ్వు ఫిజియోథెరపీ చేస్తే మీద మీద రుద్దుతే తగ్గుతుందా? ఇది సపరేషన్, అప్పటిపూర్తి కండరాలు ఫ్రీ అవుతుండొచ్చు. కానీ నీ పెరాలసిస్ రావడానికి కారణం ఏంటో తెలుసా? మీ మమ్మీ బ్రెయిన్లో హెమరేజ్ వచ్చింది, బ్లడ్ క్లాట్ అయింది. చెప్పిరా డాక్టర్లు? చిట్టిబాబు చెప్పండి సార్. చెప్పిరా డాక్టర్లు హెమరేజ్ ఉందని? అది లోపల మళ్ళీ స్కాన్ చేశారు సార్. అది బ్లడ్ ఇదైంది, బ్లీడింగ్ అవుతుందని చేసి మళ్ళీ స్కానింగ్ చేసి మళ్ళీ ఇప్పుడు క్యూర్ అయిపోయింది అన్నారు. అదే దానివల్ల బ్లడ్ హెమరేజ్ వల్లనే పెరాలసిస్ వస్తుంది. నువ్వు చేతుల మీద కాళ్ళ మీద ఎంత ఫిజియోథెరపీ చేసినా సక్సెస్ కాదు. అనవసరంగా డబ్బులు వేస్ట్, వాళ్ళ పెయిన్ నొప్పి ఇంకా హింస పెట్టినట్టు అవుతుంది. దానికి బ్రెయిన్ హెమరేజ్కు హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. పెరాలసిస్ వచ్చిన వాళ్ళని కూడా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఎంత తొందరగా వస్తే అంత మంచిగా అవుతుంది. లేట్ చేయొద్దు. ఎన్ని ఎండ్లు లేట్ అయితే అంత మంత కష్టమవుతుంది. కాబట్టి బ్రెయిన్కు సంబంధించిన కేసులు అద్భుతమే ఉన్నది. ఇవాళ సక్సెస్ కేసులు చూపిస్తే చూడండి. ఈ విధంగా ప్రజలకు హోమియోపతి చైతన్యం తీసుకురావాలి. ఆనిమాన్ గారు, డాక్టర్ ఆనిమాన్ గారు జీవితం అంతా త్యాగం చేసి ఎవరి కోసం కనిపెట్టిండు? ప్రజల కోసం. ప్రజలు బాగుపడాలి, ఈ తక్కువ ఖర్చుతో మేలైన వైద్యం పొందాలని చెప్పి కనిపెట్టిండు. ఇలాంటి వైద్యాన్ని పైకి రాకుండా ఈ దుష్టశక్తులు తొక్కేస్తున్నాయి. దాన్ని మనము ఆయన సిద్ధాంతాలు స్టడీ చేసి ప్రజలకు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేసి మీ ముందు తీసుకొచ్చి పెడుతున్నా ఈ లైవ్ ప్రోగ్రాంలో. చూడండి, మస్కులర్ డిస్ట్రోఫీ అనేది ఒక భయంకరమైన జబ్బు. దానికి అలోపతి డాక్టర్లే ఒప్పుకున్నారు దీనికి ట్రీట్మెంటే లేదని చెప్పి. అలాంటి దానికి హోమియోపతిలో ఎంత సక్సెస్ఫుల్? నడవలేరు. మస్కులర్ డిస్ట్రోఫ్ అంటే ఏంది? ఈ కండరాలు పిక్కలు పడి పనిచేయి, బ్యాలెన్సింగ్ కూడా నిలబడితే కింద పడిపోతారు, నడవలేరు అనమాట. దానికి మందులే లేవు దీనికి అని చెప్పి ఒప్పుకున్నారు డాక్టర్లు. అలాంటి అలోపతిలో మందులే లేవు అన్నటువంటి వ్యాధిని హోమియోపతిలో మనం సక్సెస్ చేసి నడిపిస్తున్నామంటే ఏది నిజమైన సైంటిఫిక్ వైద్యం అనేది మీరు గుర్తుంచుకోవాలి, మనం ప్రచారం చేసుకోవాలి. ఇప్పుడు ఒక కేసు చూడండి, ఫస్ట్ కేసు చూడండి. పేరు బాబుది రాజేష్. రాజేష్ ఏం ప్రాబ్లం? ఎక్కడి నుంచి వచ్చారు? జగిత్యాల ఏమిటి కోసం వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్? బాబు 10 ఇయర్స్ నుంచి మస్కులర్ డిస్ట్రోఫీ. మస్కులర్ డిస్ట్రోఫీ
ఎక్కడెక్కడ పోయి వచ్చారు? మిమ్స్ వెళ్ళాము, కిమ్స్, చెన్నై వెళ్ళాము. చెన్నై కూడా పోయారు? మెడిసిన్ ఏం లేదని చెప్పారు. ఈ రోగానికి మందు లేదని చెప్పారు అట్టనా? మరి అట్టనే ఈ 10 సంవత్సరాల నుంచి ఇంట్లో వాడేసుకొని కూర్చున్నారు. ఇప్పుడు ఈశ్వర అపోమ క్లినిక్ వచ్చి ఎన్నెళ్ళు అవుతుంది? 2 నెలలు. 2 నెలల్లో ఏం డెవలప్ అయింది? బాడీ ఫ్రీగా అయింది. ఎక్కువ చెప్పున్నానా ఏమేమైతుంది చెప్పు నీకు? లేవగలుగుతున్నావు. అప్పుడు లేవలేవు, నడవలేవు. ఇప్పుడు లేవగలుగుతున్నావు. లేచి అక్కడ బయటకు పోయి డోర్ ఓపెన్ చేసి పెట్టామా, బయటకు పోయి ఇట్లా మళ్ళీ ఆడిపోయి. ఇప్పుడు ఇంత లేవలేవు, చాచి ఇంత పెద్దగా లేవలే. ఇప్పుడు మంచిగా లేస్తున్నాడు. గుడ్. ఇందా ఇక్కడ లోపడరా, చక్కగా మెదికి లేదు. ఇంకా వెరీ గుడ్. ఇంకొక 6 నెలలు అయితే చక్కగా లేచి ఉరకాలి. ఓకేనా? ఉరికిపోయానా? ఏమా ఉరికిపోయానా? ప్రపంచంలో మంది లేదా దానికి మరి హోమియోపతిలా పనిచేస్తుందంటే ఏది నిజమైన సైంటిఫిక్ వైద్యం అనేది ప్రజలు గుర్తించాలి. బిడ్డ చాణిక్య ఎట్లుంది ఇప్పుడు? ఏముంది బాబుకు? బాబుకి ఏం ప్రాబ్లం? ఏం చెప్పారు డాక్టర్లు బయట? ఎన్ని సంవత్సరాలు నడవక? 10 సంవత్సరాలు. ఈయన ఏజ్ ఎంత? 11 అయితే సంవత్సరం నుంచి పడిపోయినాయా? సంవత్సరం నుంచి మామూలుగా నష్టం. ఈడ ఈశ్వర పొమ్మ ఎన్నెళ్ళు వాడినావు? 2 నెలలు. 1 నెల వాడినావు? ఇది 2వ విజిట్. ఇది వాడలే ఇంకా 1 మంత్ వాడింది. అని అన్నాడు బిడ్డ అక్కడ పైకి పోయిరాపో. గుడ్. కాలు మంచిగా అంతుంది కదా కింద? ఇంప్రూవ్మెంట్ ఉంది, మందు మ్యాచ్ అయింది. ఇక 6 నెలలు కానీ సంవత్సరం కానీ రన్నింగ్ చేసేదాక వాడిపిద్దాం. ఏం పేరు నాన్న? హర్షిత్. ఏం బాధ అనేది? కండరాల ప్రాబ్లం, మస్కులర్ డిస్ట్రోఫీ. ఏం బాధ ఉండే అప్పుడు మొదలు ఇక్కడ రాకముందు ఏమేమి బాధలు ఉండే? ఇగో ఈ విధంగా మస్కులర్ డిస్ట్రోఫీ ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు టైం లేదని చెప్పి లైవ్ ప్రోగ్రాంలో చూపించలేకపోతున్నాం. మన యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అలా చూడండి. ఇంకా చాలా సక్సెస్ కేసులు ఉన్నాయి. ఇంకో టైం హాఫ్ అన్ అవర్లో 25 నిమిషాల్లో అన్ని చూపించలేం కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఏం చెప్పినా స్నీజింగ్స్ తుమ్ములు 15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి తుమ్ముల రోగము 24 అవర్స్ నెక్స్ట్ డే నుంచి బంద్ అయింది. అది ఒక కేసు చూస్తే మీకు అర్థమైంది. క్యా నేమే బచ్చాకా? మొహమ్మద్ షాహి. మమ్మీ షాహి కు క్యా తక్లీఫ్ హై? ఇస్కో పెహలే సే సర్దీ రహతీ సార్. చీకా? హాన్ చీకా సర్దీ. కితే సాల్ సే? 2 సాల్ సే. రోజ్ కితే బార్ ఆతా? రోజ్ రోజ్ కంటిన్యూస్లీ సర్దీ రహతీ ఆంఖ్యా మే సే పానీ. కితే సాల్ సే? 2 సాల్ సే. 2 సాల్ సే క్యా దవా ఖా హై? సిట్రిజన్ ఖా రహా తా. సిట్రిజన్ రోజ్ రోజ్ రాతా మే సిరప్ సిట్రిజన్ వో ఖాయే తో దబ్ జాతా ఫిర్ వైసే ఫిర్ దూసరే దిన ఆ జాతా. హాన్ ఫిర్ అబ్ హోమియోపతి దవా అప్నే పాస్ ఖాకే కితే దిన హో గయా? ఏక్ మహీనా హువా సార్. ఏక్ మహీనే మే కితే ఫరక్ హై? ఏక్ మహీనే మే ఏక్ బార్ భీ హమే సిటిజన్ నహీ లియా. నహీ లియా? నహీ లియా బచ్చా. 30 డేస్ ఏక్ మహీనే సే సిటిజన్ నహీ లియా. చీకా భీ బంద్ హో గయా? చీకా భీ బంద్ హో గయా. వెరీ గుడ్. ఐసా హోమియోపతి మే కరెక్ట్ దవా కరెక్ట్ డాక్టర్ రహే తో ఐసా పర్మనెంట్ ఇలాజ్ హోతా. ఉస్కు దవా జమ్ గయా, సెట్ హో గయా, ఇస్లే కమ్ హో గయా. ఆల్రెడీ హమే 1.5 సాల్ సే హోమియోపతి మెడిసిన్ ఖాతే చే. ఇస్సే పెహలే? ఇస్సే అసర్ నహీ హువా హమే. కహాన్ పర్ లియా? తాడపత్రి మే దవా లియా 1.5 సాల్ సే లియే తో భీ ఫరక్ నహీ హోమియోపతి కా. ఇధర్ ఆతే సే ఇధర్ ఆయే తో ఏక్ మహీనే మే అచ్చా హో గయా. బోలె తో క్యా సమజ్ రహే ఆప్? హోమియోపతి రాపిడ్ హై, రాపిడ్ యాక్షన్ హై. ఉధర్ దవా డాక్టర్ కా అచ్చా నహీ హై, అచ్చా నహీ హై. యే కరెక్ట్ జమ్ గయా, జమ్ గయా. ఇస్లే క్యా కర్నా, కిధర్ భీ హోమియోపతి మే ఫరక్ నహీ హై తో డాక్టరో కో చేంజ్ కర్ లేనా, మగర్ 1 సాల్ పర్, 2 సాల్ పర్, 3 సాల్ పర్ నహీ కానా. ఓకే,
आपका तकलीफ क्या है? मेरे को भी सेम प्रॉब्लम है सर। छींका? छींका। कितने साल से? 15 साल से है। मैं भी रोज सिट्रिजन खाती थी सर। हाँ, 15 साल से। 15 साल से गुर्दा खराब होते, लीवर खराब होता। आप इधर आने से एक महीने में एक बार भी नहीं खाई? ईश्वरापम क्लिनिक आने के बाद नहीं खाई एक बार भी। हाँ, एक ही महीने में खत्म हो गया, बंद हो गया। अच्छा सर। अभी तक नया है? अभी तक छींका बंद हो गया। फिर 15 साल से कम नहीं हुए सो बीमारी होम्योपैथी में एक ही महीने में कम हो गए बोले तो होम्योपैथी रैपिड है? स्लो है? रैपिड। कब रैपिड रहता? डॉक्टर अच्छा रहे, पर करेक्ट मेडिसिन रहना, क्वालिटी दवा रहना, जब ऐसा रिजल्ट होता उस लिया। చూడండి, 15 సంవత్సరాల నుంచి తక్కువ కానీ తుమ్ముల రోగము, స్నీజింగ్స్, సిట్రజిన్ వేసుకుంటేనే తక్కువ లేకపోతే లేదు, జీవితాంతం వాడుకుంటా 15 ఏళ్ళ నుంచి వచ్చే. మరి హోమియోపతిలా 24 అవర్స్ ఇచ్చిన నెక్స్ట్ డే నుంచి బంద్ అయింది. ఇదే ర్యాపిడ్ యాక్షన్ అంటారు. ఈ విధంగా ప్రజల్లో చాలా కేసెస్ ఉన్నాయి. సక్సెస్ చూపిద్దామన్నా కానీ టైం లేదు. హాఫ్ అన్ అవర్లో ఇన్ని కేసెస్ చూపించలేము. కాబట్టి నెక్స్ట్ విజిట్లో మనం మీరు బీఆర్కే న్యూస్ ఎవ్రీ సండే 6:30 మీరు బీఆర్కే న్యూస్ చూస్తూ ఉండండి. మీకు సక్సెస్ఫుల్ కేసులు అన్నీ కూడా చూపిస్తా. అదేవిధంగా ఏపీ ప్రజలందరూ కూడా ఏపీ నుంచి మనకు ఎక్కడ వస్తున్నారు సరే అని అడుగుతున్నారు. ఏపీలో మన బ్రాంచెస్ ఉన్నాయి, అవి టైమింగ్ చెప్తా, మీరు నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ, ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ మార్నింగ్ 9 to 5 వరకు హోటల్ మనోరమ విజిట్ డ్రా చేస్తా. రెండో గురువారం రాజమండ్రి, రాజమండ్రిలో ఆనంద్ రీజెన్సీ జాంపేట. మూడో గురువారం విశాఖపట్నం, విశాఖపట్నంలో దాబా గార్డెన్ హోటల్ చంద్ర నెల్లూరు మెస్. అదేవిధంగా ప్రతి నెల 4వ గురువారం తిరుపతి హోటల్ మినర్వా గ్రాండ్. ఈ విధంగా అన్ని సెంటర్లో మార్నింగ్ 9 to 5-6 వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. మీరు డైరెక్ట్ వచ్చి ఆ రోజు ఆ గురువారాలు లెక్క పెట్టుకొని, డేట్లు పెట్టుకోవద్దు, గురువారాలు లెక్క పెట్టుకొని ఏ గురువారం ఎక్కడ ఏ సెంటర్ దగ్గర ఉందో ఆ సెంటర్కి మీరు అక్కడ విజిట్ చేయండి. అదేవిధంగా చిక్కడపల్లిలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు ఉంటుంది, గురువారం తప్ప. గురువారం ఒకటి ఏపీకి పోతా. ఈ విధంగా మన సెంటర్స్ అన్నీ కూడా ప్రజల్లో తెలంగాణ జిల్లాలో డాక్టర్ శ్రీమాని అందుబాటులో ఉంటుంది, మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్ అండ్ కూకట్పల్లి. ఈ విధంగా ప్రజల్లో మా అన్న కూతురు డాక్టర్ శ్రీవాణి గారు అక్కడ ఆమె ఆ తెలంగాణ బ్రాంచెస్ చూస్తుంది. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం కోసమే హోమియోపతి బ్రాంచెస్ విజిట్ చేసి ప్రజల్లో చైతన్యం తీసుకోవడానికి ఈశ్వరాపోమ క్లినిక్ కృషి చేస్తుంది. డాక్టర్ గారు, మా స్టూడియోకి వచ్చి మాకు మా ప్రేక్షకులకు చాలా విషయాలు తెలియజేసినందుకు నమస్తే అండి. థ్యాంక్ యూ. సో చూశారు కదండి, ఇది ఇవాళ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.